మీటింగ్స్ ఆల్రెడీ ఈ ఎజెండాని ఇంతకుముందు చాలా రోజుల నుంచి నడుపుతుంది. వాలంటీర్ వ్యవస్థను వద్దంటున్నా ఆయన, అందుకే వాలంటీర్ వ్యవస్థ వద్దు అనే ఫీలింగ్ ని జనంలో కల్పించడం కోసం ఆయన సర్పంచుల మీటింగ్ కూడా వినియోగించుకున్నారు. అంతే, మీ అధికారాలు వాళ్ళు ఎవరు తీసుకోవడానికంటే అధికారాలు అనేటువంటిది అహంకారానికి ప్రతీకారం కాకూడదు, ప్రతీక కాకూడదు. ఇప్పుడు అలాంటి సర్పంచులు అంటే ఎవరు, ఏదో పార్టీ తరఫున ఉన్నోళ్లే, పేరుకి అక్కడ గుర్తుతో ఎన్నికలు జరగవు, కానీ సర్పంచులైనా వార్డు మెంబర్లైనా ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాజకీయ పార్టీల కోణంలోనే జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రత్యర్థులకి ఏ అవకాశం లేనియకుండా చేస్తారు. ఆ విషయంలో వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది లేకపోయి ఉంటే కనుక పల్లెటూళ్ళలో కొట్టుకు చాలు. ఒక రకంగా ఆయన ఈ మాట కూడా అన్నారంటే, వాలంటీర్ వ్యవస్థను సచివాలయాలు ఈ రెండు కాంప్లిమెంటరీ వ్యవస్థలు వైసీపీకి కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అంటే నిజంగా కాంప్లిమెంటరీ వ్యవస్థలు అనేది అయితే ఉండకూడదు నిజంగా ఆ ఉద్దేశం అయితే. అంటే ఏంటి, రేపు పొద్దున్న జనసేన లేదంటే ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఈ వ్యవస్థను తీసేస్తామని ఇండైరెక్ట్ చెప్తున్నారా? క్లియర్గా ఇప్పుడు బేసిక్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఆ మాటే అంటూ ఉన్నారు. అది ఆ ఫీలింగ్ క్రియేట్ చేస్తారు కానీ తీయరు. చంద్రబాబే చెప్పాడు ఇప్పుడు పరిపాలన పవన్ చేతుల్లో నుంచి ఏముండదు, వీళ్ళ చేతుల్లోకి వస్తుంది. వీళ్ళ మనుషులు వస్తారు అంతే, వాలంటీర్లు అంతకు మించి ఏముండదు. సచివాలయాలు మార్చడానికి ఏముండదు. ఈ పంచాయతీ వాళ్ళ మాట్లాడనని అంటారు. ఇప్పుడైనా పంచాయతీ వాళ్ళకే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు పంచాయతీలో జరిగే వాళ్ళు వేరేగా ఏం చేస్తారు, ఇంకోటి పంచాయతీకి బైపాస్ జరుగుతుంది అని చెప్తారు. కరెక్ట్. పంచాయతీ వ్యవస్థ బైపాస్ ఎందుకు జరిగిందంటే పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది మన రాష్ట్రం. ఎందుకని, ఉమ్మడి రాష్ట్రం మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పంచాయతీ వ్యవస్థ రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు రాజకీయాలకు అతీతంగా పంచాయతీ వ్యవస్థ, అప్పుడు